మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరము కాంగ్రెస్ పార్టీ మాకు ఏడుగురు ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నరసింహస్వామి భక్తులు అందరం కలిసి ఈరోజు యాదాద్రి ఇక్కడ జరిగిన ఘటన, నిన్న జరిగిన ఏదైతే ఘటన ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజలను ఆశ్చర్యచకితులుగా చేసిందో నిన్నటి ఘటన, ఏదైతే ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో కేసీఆర్ గారి యొక్క బొమ్మను ఒక స్థూపం మీద చెక్కడం జరిగింది. దాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అని చెప్పి ఒక ఆశ్చర్య జరిగిన సంఘటన మీద తక్షణమే మా మండల నాయకత్వం కూడా స్పందించింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సొంత ఆలయం పరిశీలించడం జరిగింది. మేము ఈరోజు ఒకటే ఇక్కడ జరిగిన సంఘటన కేసీఆర్ గారు ఆయన యొక్క బొమ్మను ఇక్కడ ఆ స్థూపం మీద మరి అక్కడ చెక్కించుకోవడం నిజంగా రాష్ట్రంలో ఉన్న యాదాద్రి నరసింహస్వామి భక్తులు, రాష్ట్రం ఇక్కడ ఈ తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు రాష్ట్రాలు, దేశమంతా కూడా నరసింహస్వామి భక్తులంతా కూడా వాళ్ళ మనోభావాలు ఈరోజు చాలా విపరీతంగా దెబ్బతినడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇది ఈ దేశంలో స్వతంత్రం రాకముందు రాజరికడు ఉన్నప్పుడు కూడా ఏ నాటకీయ కార్యక్రమాలు జరగలేదు. రాజులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు శాసనాల ద్వారాగా లిఖించిండ్రు, ఫలానా సమయం నుంచి ఫలానా టైం వరకు మేము పాలించాము, ఇక్కడ మేము గుడి కట్టించినాం అన్నారు తప్పితే వాళ్ళ ఫోటోలు మాత్రం పెట్టుకోలేదు, విగ్రహాలు చెక్కించుకోలేదు. మరి ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక కూడా దేశాధినేతలు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు కూడా, దేశాధ్యక్షులు కూడా వాళ్ళ యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ చెక్కించుకునే ఈ దేశ చరిత్ర, ఈ దేశంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ప్రధానమంత్రులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఒక ఆలయంలో ఉన్న వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని బట్టి అక్కడ కేరళలో ఉన్న ఏదైతే మన ఉన్న గురువాయూర్ టెంపుల్లో స్వయాన ఇందిరాగాంధీ గారిని కూడా అభ్యర్థన చెప్పినటువంటి పరిస్థితి, మరి కోనార్క్ ఆలయంలో కూడా ఇక్కడ ఒరిస్సాలో కూడా అలాంటి సాంప్రదాయం ఉన్నది. అంటే ఇక్కడ సాంప్రదాయాలు ఇంపార్టెంట్. ఈవెన్ తిరుపతిలో కూడా దోతి కట్టుకొని పోవాల్సి ఉంటుంది కొన్ని దర్శనాలకు. అంటే లోపలికి తీసుకు వెళ్ళడానికే పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, రాజాధినేతలకే, ప్రధానమంత్రులకే లోపలికి పోవడానికి పరిస్థితి. అలాంటిది ఒక ఆలయంలో తన విగ్రహం చెక్కించుకున్నటువంటి ప్రబుద్ధుడు బుద్ధిమంతుడు ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆయన ఆయన ఫోటోనే కాదు, ఆయన పార్టీ గుర్తు పెట్టుకుంటూ తర్వాత సమకాలీన గుర్తు పెట్టుకున్నామని చెప్పి సోనియా గాంధీ, మన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఫోటోలు కూడా పెట్టుకున్నాం. దాన్ని కూడా నేను దాంతో కూడా నేను వెతికి వేస్తలేము. కనీసం వాళ్ళ ఫోటోలు పెడితే వాళ్ళ అమరులను అమరులను మనం దాదాపు నిరోధులతో సమానంగా అది కూడా మేము దాన్ని కూడా పట్టించుకుంటలేము. అది కూడా కరెక్ట్ కాదని మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నాం. ఎందుకంటే పార్టీల ఖచ్చితంగా దేశ ప్రజలు వాళ్ళ సాంప్రదాయాలను ఇవ్వచ్చు. వాళ్ళ సాంప్రదాయాలకు ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, వాళ్ళ మనోభావాలు దెబ్బతగుతుందో ఊరుకోరు. ఏ పార్టీ చేసినా, ఏ ప్రజాస్వామ్యం, ఏ ప్రజాస్వామ్యం వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క ఆలోచన విధంగా పరిపాలన కోసం, వాళ్ళకి మంచి జరగడానికి పార్టీలు చేస్తే తప్పితే వాళ్ళ సొంతానికి కాదు. మరి ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి కాబట్టి ఈ కార్యక్రమంలో తక్షణమే కేసీఆర్ గారు, నేను ఇప్పటివరకు అనుకున్నాం ఈయన రాజరికం పోకడలు పోతుండని అనుకున్నాం, అది నిజమా అబద్ధం అనేది ఒక సంశయం ఉండేది. ఈరోజు ఆయన విగ్రహం చెక్కించుకొని నేను నిజంగా రాజును అని కల్పించనగా కేసీఆర్ గారు చేసారు. ఈ దుశ్చర్యను ఇమీడియట్గా కేసీఆర్ గారు దాన్ని చెరిపేయాలి. ఆయన తెలిసి చేసిండా తెలియక చేసిండా, తెలిసి చేస్తే ఆయన క్షమాపణ చెప్పాలి, ఇమీడియట్గా దాన్ని కరెక్షన్ చేయాలి. తెలియక చేస్తే తపతులు చేసిండు, లేకపోతే ఆర్కిటెక్ట్ చేసిండు, లేకపోతే కిషన్ రావు చేసిండు, మీ సుట్టం చేసిండంటే మరి కిషన్ రావు వాళ్ళను సస్పెండ్ చేస్తారా, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారా, చేసి దాన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇమ్మీడియట్గా తక్షణం చేయండి, లేకపోతే మేము దీని మీద ఊరుకునే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమంలోనైనా ముందుంటుంది. మేము ఈరోజు ఒక సాంప్రదాయానికి సంబంధించి ఏదో ఒక పార్టీ మేము గుత్తాధిపత్యంగా మేము ముందుంటామంటారు కానీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద, ఏ సమస్య మీదైనా మేము ముందుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నది, యాదాద్రి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రాల్లో మరి ఇక్కడ దెబ్బతిన్న మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కేసీఆర్ గారు తక్షణ చర్య తీసుకోవాలి. లేదంటే నిన్న ఇవాళ జరిగింది మండల పార్టీ మచ్చు తునుకగా కార్యక్రమం చేసింది, ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు చేసిన కార్యక్రమం. మళ్ళా ఈ కార్యక్రమం సరి చేయకపోతే పిసిసి నుంచి మా ముఖ్య నాయకులు బట్టి విక్రమార్క గారు, వారు నిన్న యాక్చువల్గా వస్తామన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, ఉత్తమ్ కుమార్ గారు పిసిసి అధ్యక్షులు కూడా ఇక్కడికి వచ్చి బైఠాయించి వేలాది మంది భక్తులతో ఇక్కడ మరి అష్టలింగం మనం చేస్తాం. ఇమ్మీడియట్గా కేసీఆర్ తగిన చర్యలు తీసుకోవాల్సింది.